జగన్ రాజకీయం, బాబు రాజకీయం వీటన్నిటి మధ్యన జనపు ఆలోచన ఎట్లా ఉంటుంది? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలం, ఒక బలహీనత. జగన్ బలం, మిగతా నాయకుల బలహీనత. ఏంటది ఆ బలహీనత అంటే, ప్రధానమైనటువంటి అంశం, తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాల పార్టీ, 40 ఏళ్ల పార్టీ. ఆ కారణంగా ఇవాళ కాకపోతే రేపు గెలుస్తాంలే, రేపు కాకపోతే ఎల్లుండి గెలుస్తాంలే అన్నటువంటి ఒక ధైర్యంతో బాబునే పట్టుకుని తిరుగుతాడు. లేదన్నప్పుడు తాత్కాలికంగా అవతలికి వెళ్తారు. మళ్ళీ ఆ పార్టీ అంటే మనం సొంత బలాన్ని పెంచుకుంటే చంద్రబాబు నాయుడు ఇస్తారు అన్నటువంటి రూట్లో ఉంటారు. వేరే వాళ్ళతో టచ్లో తక్కువ ఉంటారు. వేరే వాళ్ళుగా వెళ్ళి అడిగితే టచ్లో ఉంటారు, వీళ్ళుగా వెళ్ళి టచ్లోకి పోరు. ఇక గత్యంతరలేని టైంలో మాత్రం వెళ్తుంటారు. వైసీపీకి వచ్చేటువంటి సమస్య ఏంటంటే, 2009 నుంచి జగన్ బయటకు వచ్చాక జగన్ మద్దతిస్తూ వచ్చిన 13-14 అప్పుడు పార్టీ పూర్తి స్థాయిలో లైన్లోకి వచ్చింది, అంటే అప్పుడు ప్రతిపక్షంలో. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. జగన్ మాత్రమే మాకు నాయకుడు అనేటువంటి రూట్లో ఆలోచించే వాళ్ళు 70% మంది ఉంటే, ఒక 30% మంది గోపీలు, గోడ మీద పిల్లులు అన్నమాట. వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, టచ్లో ఉంటుంటారు, అటు తెలుగుదేశంతో కూడా టచ్లో ఉంటుంటారు. ఎందుకు, వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఆ టచ్లో ఉండటం అనేది మానట్లా. రెండవది, జగన్ పట్ల పూర్తి లాయల్టీ ప్రదర్శించట్లేదు ఒక 30% మంది. ఇంతకుముందు 23 మంది బయటికి వెళ్ళింది ఆ కారణంగానే, 4 MPలు బయటికి వెళ్ళింది ఆ కారణంగానే, ఇప్పుడు రఘురామ కృష్ణాజ్ బయటికి వెళ్ళింది ఆ కారణంగానే. జగన్ని తక్కువ చేసి చూడటం వాళ్ళ ఆలోచన సరళి, చంద్రబాబు నాయుడిని ఎక్కువ చేసి చూడటం, లేకపోతే జగన్ పార్టీ నిలబెట్టుకుంటాడా అన్నటువంటి ఒక ఫీలింగ్లు క్రియేట్ అయిపోయడం కాదు, జగన్ని తొక్కేయగల చంద్రబాబు అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ వల్లనే ఇప్పుడు సమస్య ఏంటి, క్యాడర్ని నమ్ముకోవడం, కార్యకర్తను నమ్ముకోవడం, వాళ్ళని అప్లిఫ్ట్ చేయటం కాకుండా అవతల వాళ్ళతో టచ్లో ఉండి పోల్ మేనేజ్మెంట్, ఏది పైన మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ కూడా కాదు, పోల్ మేనేజ్మెంట్ జగన్ చేస్తాడు, పొలిటికల్ మేనేజ్మెంట్లో ప్రయత్నించడం, జనాలకు రీచ్ కావడం కంటే కూడా అవతల పార్టీ వాళ్ళతో టచ్లో ఉంటే రాజకీయం నడుపుకోవచ్చు అనేటువంటిది. ఇప్పుడు చంద్రబాబు కనుక పవన్ కళ్యాణ్ నమ్ముకుని, బీజేపీని నమ్ముకున్నట్టే వీళ్ళు అవతల వాళ్ళతో కూడా నమ్ముకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లే ఇప్పుడు సమస్య కాబోతున్నారు జగన్కి.